పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీకి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది సుమారు మూడు గంటల పాటు ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు పవన్ కళ్యాణ్ ఒక్కరే చంద్రబాబు నివాసానికి ఆయనే కారు నడుపుకుని వచ్చారు సుమారు మూడు గంటల పాటు చంద్రబాబు నివాసంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు రాబో ఎన్నికలకు ఏ విధంగా వెళ్ళాలి సీట్ల సదుబాటు ఏ విధంగా ఉండాలి అనే విషయంపై సుదీర్ఘంగా చర్చించారు ముప్పై ఐదు ఎమ్మెల్యే సీట్లు కావాలి అని పవన్ కళ్యాణ్ అడుగుతున్నట్టుగా తెలుస్తోంది ఇరవై ఎనిమిది వరకు ఇస్తామని చంద్రబాబు అంటున్నట్టుగా తెలుస్తోంది అట్లీస్ట్ ముప్పై ఐదు వరకు అయినా ఇవ్వాలి అని పవన్ కళ్యాణ్ అడిగినట్టుగా తెలుస్తోంది మూడు ఎంపీలు ఇవ్వడానికి టీడీపీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఎంపీల విషయంలో పవన్ కళ్యాణ్ సరే అంటున్నారు ఉమ్మడి మేనిఫెస్టో ఉమ్మడి పర్యటన పైన చర్చించినట్టుగా తెలుస్తోంది అలాగే బీజేపీతో పొత్తు గురించి ఢిల్లీ పర్యటన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది బీజేపీతో పోతూ ఢిల్లీ పర్యటన తర్వాత సీట్ల ప్రకటన చేసే అవకాశం ఉంది ఈ నెల పదవ తారీఖు తర్వాత ఢిల్లీ పర్యటన చేయాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి భారీ బహిరంగ సభలను పాల్గొనేలా రూట్ మ్యాప్ను కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది పదవ తారీఖు తర్వాత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తారు అయితే పదవ తారీఖు కంటే ముందే ఒక కీలక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తుంది సీట్ల సర్దుబాటుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్రతో మాట్లాడదాం సురేంద్ర సురేంద్ర పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీకి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన కంటే ముందే ఏదైనా కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందా ఎస్ రోహిత్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ అయితే దాదాపు మూడున్నర గంటల పాటు చంద్రబాబు ఉండవల్లలోని చంద్రబాబు నివాసంలో సుదీర్ఘంగా చర్చించారు వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీలు ఎదు ఎటు ఎలా వెళ్ళాలి అనే అంశాల మీద అయితే పూర్తిగా చర్చించినట్టు తెలుస్తుంది ప్రధానంగా ఉమ్మడి మేనిఫెస్టో కానీ సీట్ల సర్దుబాటు కానీ ఉమ్మడి కార్యక్రమాల నిర్వహణ కానీ ఈ మూడు అంశాలు ప్రధానంగా చర్చించినట్లయితే తెలుస్తుంది ఇప్పటికే రా కదలరా అంటూ చంద్రబాబు ఒక కార్యక్రమాన్ని చేస్తున్నారు అక్కడ టీడీపీ జనసేన ఉమ్మడి వేదికలుగా మాట్లాడుతున్నారు అయితే ఇదే సందర్భంలో అనేక ప్రదేశాలలో పవన్ కళ్యాణ్ కూడా బహిరంగ సభలో పాల్గొనాలని చెప్పి ఇప్పటికే ప్లాన్ చేసుకున్నారు అయితే ఏ ఏ బహిరంగ సభలో ఎవరెవరు పాల్గొనాలి ఎక్కడెక్కడ అని దానికైతే పూర్తిగా ఫైనల్ చేసినట్టు అయితే తెలుస్తుంది దాంతోపాటు ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి ఇప్పటికే టీడీపీ ఆరు అంశాలతో మేనిఫెస్టోని రిలీజ్ చేసింది దాంతోపాటు జనసేన కూడా ఒక ఐదు అంశాలను జోడించింది మొత్తం పదహారు అంశాలతో పాటు ఒక ఉమ్మడి మేనిఫెస్టోని మినీ మేనిఫెస్టోని కూడా త్వరలో రిలీజ్ చేయబోతున్నారు దాంతోపాటు సీట్లకు సంబంధించి ప్రధానంగా ఇప్పటికే టీడీపీ జనసేనకి ఎన్ని సీట్లు కేటాయిస్తారనే అంశం అయితే పెద్ద ఎత్తున రాష్ట్ర చర్చ జరుగుతుంది దానిలో అన్నింటికి పులిస్టాప్ స్టాప్ పెట్టే విధంగా సీట్లకు సంబంధించి ఒక క్లారిటీకి వచ్చినట్టయితే తెలుస్తుంది జరుగుతుంది ఇప్పటికే టీడీపీ రెండు సీట్లు జనసేన రెండు అఫీషియల్ గా ప్రకటించారు మిగతా సీట్లకు సంబంధించి ఈ రోజు లేదా పద్నాలుగో తారీఖున ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఈ రోజు టీడీఎల్పి సమావేశం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీలో ఏం అనే అంశాలు కూడా ఆ నేతల దృష్టికి అయితే చంద్రబాబు తీసుకెళ్లబోతున్నారు రాష్ట్ర అధికార ప్రతి ప్రతినిధులకు సంబంధించి సమావేశం కూడా చంద్రబాబు నివాసంలో జరగబోతుంది దీంతో పాటు సాయంత్రం మళ్ళీ ఎనిమిది గంటలకి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మరొకసారి భేటీ అవుతారు భేటీ భేటీ అనంతరం మీడియాకు బ్రీఫ్ చేస్తారని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి మీడియాకు బ్రీఫ్ చేస్తే మొదటి లిస్ట్ ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్పి టీడీపీ జనసేన వర్గాలు చెప్తున్నాయి ఎందుకంటే ఇప్పటికే టీడీపీకి సంబంధించి అరవై నియోజకవర్గాలు ఫైనల్ అదే అదేవిధంగా జనసేనకు సంబంధించి పదిహేను నియోజకవర్గాల వరకు అభ్యర్థులను ఫైనల్ చేసుకున్నారు కానీ దాంట్లో కొంతవరకు ఈ రోజు ప్రకటించే అవకాశం అయితే ఉంది అయితే టిడిపి జనసేనతో పాటు బీజేపీ కూడా పొత్తులోకి వెళ్తుందని వార్తలు అయితే వినిపించాయి అయితే ప్రస్తుతానికి బీజేపీ పొత్తు కన్ఫామ్ కాలేదు అయితే బీజేపీ పొత్తు కన్ఫామ్ చేయడం కోసం పది తర్వాత జగన్ చంద్రబాబు ¡Gracias! పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళబోతున్నారు బీజేపీ నేతలతో అక్కడ చర్చించబోతున్నారు అనంతరం బీజేపీ పొత్తులో వచ్చినా రాకపోయినా పద్నాలుగో తేదీన రెండో లిస్టు ప్రకటించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఇప్పటికే జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తారనే దాని మీద అయితే ఒక స్పష్టత వచ్చినట్టు తెలుస్తుంది చంద్రబాబు ఇరవై ఎనిమిది సీట్ల వరకు ఇస్తాము అని చెప్పి పొత్తులో భాగంగా ఇరవై ఎనిమిది ఇస్తామని చెప్తే పవన్ కళ్యాణ్ దానికి ముప్పై ఐదుకి పెంచమని చెప్పినట్టు అయితే వార్తలు వినిపిస్తున్నాయి ఎందుకంటే వైసీపీ నుంచి అనేక మంది నేతలు జనసేనలో చేరుతున్నారు ఇతర పార్టీల నుంచి జనసేనలో పార్టీ నేతలు చేరుతున్న నేపథ్యంలో లో సీట్లు పెంచే అవకాశం ఉంది ఖచ్చితంగా పెంచాలని చెప్పి చెప్పినట్టు తెలుస్తుంది దాని భాగంలో ముప్పై ఐదు సీట్లు జనసేనకి ఇవ్వాలి దాంతోపాటు మూడు ఎంపీ సీట్లు ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ అడిగినట్లయితే వార్తలు వస్తున్నాయి మూడు ఎంపీ సీట్లకి చంద్రబాబు ఓకే అన్నారని కూడా వార్తలైతే వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దాంతోపాటు అధికారంలో కూడా భాగస్వామి ఇప్పటివరకు అధికారంలో భాగస్వామ్యం కోసం పెద్ద ఎత్న జరుగుతుంది పవన్ కళ్యాణ్ మీద కూడా ఒత్తిడి పెడుతుంది జనసేన నుంచి ఖచ్చితంగా సీట్లే కాదు అధికారంలో మన భాగస్ భాగస్వామి ఏంటి అనే అంశం మీద కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ అంశం కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీలో ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్టు అయితే తెలుస్తుంది ఓవరాల్గా సీట్లకి సంబంధించి ఈ రోజు సాయంత్రం ఎనిమిది గంటల తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే మరోసారి సమావేశం సమావేశం కాబోతున్నారా కాబోతున్నారా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మరోసారి మధ్యాహ్నం జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ ఒక్కరే రావడానికి కారణం ఏంటి ఆయనే ఒక్కరే కారణం నడుపుకుని వచ్చారు పైగా అసలు అంటే ఇప్పటికే బాలశౌరి మజిలీపట్నం ఎంపీగా ఉన్న బాలశౌరి సాయంత్రం ఐదు తర్వాత జనసేనలో చేరబోతున్నారు అనేది ఇప్పటికే తెలిసిందే కాబట్టి ఐదు గంటల తర్వాత జనసేన కార్యాలయానికి పవన్ కళ్యాణ్ వెళ్లాల్సి ఉంది రెండవది ఇక్కడ టీడీపీ చంద్రబాబు నాయుడు ఇంట్లో కూడా ఇటు టీడీపీల సమావేశం కానీ రాష్ట్ర అధికార ప్రతినిధి సమావేశం రెండు సమావేశాలు ఉన్నాయి కాబట్టి సమావేశం మధ్యలో ముగించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఇక్కడి నుంచి బయలుదేరి పవన్ కళ్యాణ్ జనసేన కార్యాలయానికి వెళ్ళారు చంద్రబాబు అధికారుల అధికార ప్రతినిధి సమావేశానికి హాజరయ్యే పరిస్థితి అయితే ఉంది కాబట్టి సమావేశానికి కొంత గ్యాప్ వచ్చింది మళ్ళీ సాయంత్రం ఎనిమిది తర్వాత ఖచ్చితంగా ఇద్దరు కలుద్దామని చెప్పి అనుకున్నారని వార్తలు అయితే వస్తున్నాయి ఎనిమిది గంటలకు మళ్ళీ బాలసౌరి పార్టీలో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇంటికి వస్తారు వచ్చిన తర్వాత మళ్ళీ చర్చలు అయితే కొనసాగి ఉంది తరువాత మాత్రమే మీడియాతో మాట్లాడతారని చెప్పి ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఇక్కడ అనూహ్య పరిణామం ఏంటంటే ఖచ్చితంగా జనసేనకు సంబంధించి చంద్రబాబు నాయుడుతో చర్చించేటప్పుడు నాదెండ్ల మనోహర్ ప్రతి సందర్భంలో నాదెండ్ల మోహన్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్తో పాటు వస్తాడు కానీ ఈసారి మాత్రం ఎవరో ఎస్కార్ట్లు లేకుండా కనీసం డ్రైవర్ కూడా లేకుండా పవన్ కళ్యాణ్ సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ వెహికల్ని డ్రైవ్ చేసుకుంటూ రావడం ఒక చర్చనీయాంశం అయింది ఏం చర్చించారు అనేది అయితే పెద్ద చర్చగానే ఉన్న పరిస్థితి మళ్ళీ ఓన్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళారు అంటే చంద్ర పవన్ కళ్యాణ్ వచ్చిన హాఫ్ అన్ అవర్ తర్వాత ఎస్కాట్లు వచ్చారు అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇంటికి వస్తున్న సమాచారం కూడా వాళ్ళకి ఇవ్వకుండా వచ్చారు ఒక అనుమానాలు కూడా తావిస్తున్నాయి ఏం చర్చించారు సింగిల్గానే ఒక అనుమానాలు అయితే రేకెత్తున్న అవకాశం అయితే ఉంది ఇటు జనసేనకు సంబంధించి ప్రతి అంశంలో నాగేళ్ళు మనోహర్ కూడా వస్తారు కానీ నారేదేళ్ళ మనోహర్ కూడా ఈరోజు లేకుండా పవన్ కళ్యాణ్ వచ్చారు ఏం అనే అంశం మీద అయితే జన కూడా మాట్లాడుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఎనిమిది తర్వాత మళ్ళీ చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వస్తారు ఖచ్చితంగా ఇద్దరు కలిసి ప్రెస్ మీట్లో ఏం అనే అంశాల మీద ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది రోహిత్ రైట్ సురేంద్ర చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరి సమావేశం ముగిసింది మూడు గంటలకు పైగా చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం జరిగింది పవన్ కళ్యాణ్ ఒక్కరే చంద్రబాబు నివాసానికి వచ్చారు సీట్ల సర్దుబాటులపై సుదీర్ఘంగా చర్చించారు ముప్పై ఐదు స్థానాల వరకు పవన్ కళ్యాణ్ అడుగుతున్నట్టుగా తెలుస్తుంది ముప్పై ఐదు ఫైనల్ చేయాలని పవన్ కళ్యాణ్ అంటున్నట్టుగా తెలుస్తోంది అలాగే మూడు ఎంపీలు ఇచ్చేందుకు కూడా ఇద్దరు మాట్లాడుకున్నట్టుగా ఈ ఈరోజు సాయంత్రం ఎనిమిది గంటలకు మరోసారి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు మీట్ అయ్యే అవకాశం ఉంది ఇద్దరు సమావేశమై మరింత సుదీర్ఘంగా చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే పదో తారీఖు తర్వాత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళబోతూ ఉన్నారు ఢిల్లీ వెళ్ళిన తర్వాత బీజేపీ కూడా కలుస్తుందా ముగ్గురు మిత్రులుగా వెళ్తారా లేక ఇద్దరు మిత్రులుగా వెళ్తారా ఏ విధంగా వెళ్తారో అనే దానిపై టీ రాబోతుంది పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత పొత్తుల గురించి మరింత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది మరోవైపు ఈరోజు ఎనిమిది గంటలకు కొన్ని స్థానాలను ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుంది గతంలోనే రెండు స్థానాలకు పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారు అలాగే రెండు స్థానాలను చంద్రబాబు కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు మచిలీపట్నం నుంచి లోక్సభ నుంచి బాలసౌరి పోటీ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది జనసేన అభ్యర్థిగా సో పదో తారీఖు తర్వాత పొత్తుల గురించి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈరోజు సాయంత్రం ఎనిమిది గంటలకు మరోసారి సమావేశం అవుతారు అని